ఒక యువకుడు ఒక కాగితాన్ని మహర్షికి అందించాడు దానిలో ఏవో ప్రశ్నలున్నవి సమాధానం కోసం వేచియున్నాడు ఇతర మహాత్ములు ఎందెందుకలరో తెలిపితే తాను వారిని దర్శించి వారి వలన మార్గం తెలుసుకొనవలనని కోరికాట ఇంట్లో ఎవరికీ తెలియజేయకుండా మహాత్ముల ఉపదేశాల వల్ల దైవాన్ని అన్వేషణ చేయవచ్చాడు తనకు దైవం ఏమో అందుకై అన్వేషణ ఏమో ఏమీ తెలియదు నిజం అందుకే తాను మహాత్ములను దర్శించడం మహర్షి ఆ కాగితాన్ని కుర్రవానికి తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా సెలవిచ్చారు నేను ప్రతి ప్రశ్నకు అది ఏదైనా సరే సమాధానం ఇవ్వవలెనన్న మాట ఇవ్వకపోతే నేను గొప్పవాణ్ణి కాదు ఆ కుర్రవాడు కాగితాన్ని చింపివేసి మరొకటి రాసి మహర్షికి చూపాడు తాము ఉడతలను కుందేళ్లను దయగా చూస్తారు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వాణిని లాలిస్తారు కానీ మనుషులంటే తమకి ఉదాసీనం ఏమి నేను ఇల్లు విడిచి పదిహేను రోజులుగా ఇక్కడ కాచుకుని పడి ఉన్నాను కొన్ని రోజులు తిండి కూడా లేక పస్తుడాను పస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను అయినా తాము నన్ను కరుణించుట లేదు అన్నారు దానికి మహర్షి అన్నారు ఇటు చూడు నాలో ఎటువంటి టెలివిజన్ లేదు దైవం నాకు అటువంటి శక్తిని ప్రసాదించలేదు అందుకు నేను ఏమి చేయను నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఏమని చెప్పను జనులు నన్ను మహర్షి అని అంటారు మహర్షి వల్లనే చూస్తారు కానీ నన్ను నేను మహర్షిని అని అనుకోవడం లేదు అంతేకాదు నాకందరూ మహర్షులే నీవు ఇంత చిన్న వయసులో దైవాన్ని అన్వేషిస్తున్నావు చాలా మంచి పని దైవంపైనే మనస్సును ఏకాగ్రంగా నిలుపు ఫలితాలను ఏమీ ఆశించక నీ పని చెయ్యి నీవు చెయ్యవలసింది అంతకన్నా ఏమీ లేదు అని సెలవిచ్చారు